ఇక్కడి చూచుట శ్రవణము చెయ్యుట మొదలైన శబ్దముల చేత చెప్పబడే రూప శబ్దాది ఆకారంతో పరిణామి అయ్యున్న ద్రష్ట శ్రోత మొదలైన శబ్దాలతో తెలియబడే ఆత్మచేత ప్రకాశించబడుతుంది. ఆ పరిణామి అయిన అది అంతేనా ఆ బుద్ధి, ద్రష్ట శ్రోత అనే శబ్దాలతో ఈ ఆత్మ తెలియబడుతుంది. ఏ శ్రవణం నేను శ్రవణం చేస్తున్నాను, నేను చూస్తున్నాను అని, నేను వింటున్నాను అని శబ్దాల చేత ఆ బుద్ధి తెలియబడుతుంది కదా, అది పరిణామం అయిపోతూ ఉంటుంది. చూచేటప్పుడు విన్నాను, వినేటప్పుడు ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తున్నాను ఇలాగా చెప్పకుండా పరిణామం అయిపోతూ ఉంటుంది. అలాంటి దాన్ని ద్రష్ట శ్రోత మొదలైన శబ్దాల చేత దానిని చూచేది, ఆ శ్రవణం చేసేదానికి అది శ్రోత కదా. ఇలా శబ్దాలతో తెలియబడి ఆత్మ ఆత్మ చేత ప్రకాశించబడుతుంది. అందులో ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అని 2:4:14 చెప్పాడు. ఎవడితో ఈ సర్వము పురుషుడు తెలుసుకుంటున్నాడో, ఎవనితో ఈ సర్వము పురుషుడు తెలుసుకుంటున్నాడో వాడిని, ఆ పురుషుడిని దేనితో తెలుసుకోగలవు, తెలుసుకునేవాణ్ణి దేనితో తెలుసుకుంటావు, అదేందా దీని అంతటినీ ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకునేవాణ్ణి దేనితో తెలుసుకుంటావు. ఇదంతటినీ సర్వం ఉన్నప్పుడు ఆ సర్వం అనే దాంట్లో ఇంద్రియాలు చేరిపోయాయి, మనసు చేరిపోయింది, బుద్ధి చేరిపోయింది, నేను కూడా చేరిపోయి సర్వము అయ్యింది. ఆ సర్వాన్ని ఏ అనుభవంతో తెలుసుకుంటున్నామో అనుభవానికి కన్ను లేదు, అందులో పడిపోయింది ప్రపంచంలో. నేనని ఇన్స్ట్రుమెంట్ లేదు, ప్రపంచంలో దూరిపోయింది. ఇంద్రియాలు శరీరం అన్నీ కూడా ప్రపంచంలో దూరిపోయి, ఆ ప్రపంచంలో దూరిన వాటి అన్నిటితో కలిపి ఆ ప్రపంచం అంతటిని దేనితో తెలుసుకుంటున్నావో, ఏ అనుభవంతో తెలుసుకుంటున్నావో, ఆ అనుభవాన్ని దేనితో తెలుసుకుంటావు, దేనితో తెలుసుకుంటావు. అందువల్ల బుద్ధి వరకు ఉన్న ఇదంతా కూడా ఏ చైతన్య జ్ఞాతృవు చేత విశీకరించబడుతుందో వాడిని ఏ సాధనతో కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదు. ఎలా తెలుసుకుంటావు, సాధ్యం కాదని అర్థం. ఏ ఎందుకంటే ఇక్కడ బుద్ధికి కలిగే ప్రత్యయాలు, ప్రత్యయాలంటే వృత్తులు, బుద్ధికి కలిగే వృత్తులు, ఆ వృత్తులే బుద్ధిని చూడలేవు కదా. బుద్ధిలో ఒక సంకల్పమని ఒక వృత్తి, వికల్పమని ఒక వృత్తి, నిశ్చయమనే ఒక వృత్తి, ఇలా వృత్తులు వస్తూ ఉంటాయి. తర్వాత శబ్దాది విషయాల్లో ఆకారం పొందే వృత్తులు వస్తూ ఉంటాయి. అనేకమైన వృత్తులు, కోకొల్లలు, బుద్ధి యొక్క వృత్తులు. ఆ వృత్తులు మళ్ళీ బుద్ధిని చూడగలవా? వృత్తులు విషయాన్ని చూపిస్తాయి, వృత్తులు విషయాన్ని చూపిస్తాయి, అది విషయాకారం పొంది విషయాన్నే పొందుతాయి. కానీ ఆ వృత్తులు బుద్ధిని చూపించలేవు, అంతేనా? ఆయా వృత్తులు తనని తాను చూడలేవు, తన బుద్ధిని తాను చూడలేవు. ఒకటి, ఆ వృత్తి తనకు తానుగా చూడలేవు. వృత్తి పుట్టింది అంటే విషయాన్ని చూడడానికే. ఆ వృత్తి తన్ను తాను చూసుకోలేదు, తాను ఎక్కడి నుంచి పుట్టిందో ఆ బుద్ధిని చూపించలేదు. ఆ వృత్తి అర్థమైందా? చూపించలేదు. అదే కాలంలో మరొక వృత్తి లేకపోవడం చేత, ఒక వృత్తి పుట్టినప్పుడు అదే కాలం ఇంకో వృత్తి ఉండదు. సంకల్ప సమకాలంలోనే వికల్పం ఉండదు, సంకల్పం అయిన తర్వాత వికల్పం వస్తుంది కదా. ఏ ఆలోచిస్తున్న సమకాలంలో నిద్ర అనే వికల్పం ఉండదు కదా, కదా. ఆలోచన ఆగిపోవడం నిద్ర వస్తుంది. ఆలోచిస్తూ నిద్రపోయానండి అంటే అది నిద్ర కాదు కదా, అర్థమైందా? అలా ఇక్కడ సకల ఆ కాలంలో ఇంకొక వృత్తి లేకపోవడం చేత మరొక దాని చేత అది చూడబడదు, ఇంకొక దాని చేత అది చూడబడదు. అందులో సకల వృత్తికి పుట్టుకకి గిట్టి ఆ చావడానికి, సకల వృత్తులు పుట్టడానికి చావడానికి చూచేవాడు ఎవరు? సాక్షి. ఎందుకంటే వృత్తి దేని నుంచి పుడుతుందో ఆ బుద్ధిని చూడలేదు, తన వృత్తి తను తాను చూసుకోలేదు కదా. మరి ఈ వృత్తులు వస్తున్నాయంటే ఎవరు చూస్తున్నారు? అదేందా, సకల వృత్తులు బుద్ధి అందు వస్తున్నాయి. అలాంటి
సకల వృత్తులతో కూడుకున్న బుద్ధిని, ఆ వృత్తుల్ని, అది పుట్టడము నశించిపోవడము రెండింటిని చూచేవాడు ఈ తాను. సాక్షి, సాక్షి. అందువల్ల వృత్తుల ద్వారా బ్రహ్మాత్మ స్వరూపం తెలియబడుతుంది అని తైత్రీయ రెండో భాష్యం 2.6 వచ్చింది. వృత్తుల ద్వారా బ్రహ్మాత్మ స్వరూపం తెలియబడుతుందని. అంటే ఇక్కడ వృత్తులు వేరువేరుగా ఉన్నా కూడా వాటిని ప్రకాశపరిచేది సాక్షియే, ఆ రకంగా తెలియబడుతుంది. వృత్తులు వేరువేరుగా ఉన్నా ఆ వేరువేరు వృత్తుల్ని ప్రకాశింపచేసేది తానైన సాక్షి, ఆ రకంగా తెలియబడుతుంది. అర్థమైందా? ఏ వృత్తులు లేకపోతే తను తాను ఎలా తెలుసుకుంటాం? అర్థమవుతుందా? ఇప్పుడు సుషుప్తుంది, ఆత్మే ఉన్నది, కేవలం తానే ఉన్నది. అక్కడ తెలుసుకున్నట్టు అనేది ఎలా జరుగుతుంది కదా? అక్కడ తెలుసుకోవడానికి అజ్ఞానంతో కూడుకున్న సాధకుడు లేడు. ఆత్మ అంటే ఏమిటి అని ప్రశ్నించలేదు అక్కడ. ఏ జ్ఞానంతో కూడుకున్న గురువు లేడు అక్కడ కదా. మెలకువలో అజ్ఞాన వృత్తి ఉంది కాబట్టి జ్ఞాన వృత్తితో డిబేట్ అవుతుంది కదా. ఆ డిబేట్ అయినప్పుడు ఆ జ్ఞాన వృత్తి అజ్ఞానాన్ని తొలగిస్తుంది కదా, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అప్పుడు జ్ఞాన వృత్తితో ఉంటుంది. అర్థమైందా? జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞాన వృత్తితో ఉంటాడు. సుషుప్తిలో జ్ఞాన వృత్తి కూడా ఉండదు. ఎందువల్ల? బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి ఉంటేనే జ్ఞాన వృత్తి, బుద్ధి ఉంటేనే అజ్ఞాన వృత్తి. అది మెరుకులో కుదురుతుంది. అజ్ఞానవృత్తి, జ్ఞానవృత్తి ఇద్దరు గురువు శిష్యుడు. గురువుగారు జ్ఞానవృత్తితో అజ్ఞానాన్ని పోగొట్టాడు. మహనీయులు జ్ఞానవృత్తితో ఉంటారు. సుషుప్తిలో శిష్యుడు గురుడు అనే భేదమనే బుద్ధి లేదు. అందులో జ్ఞానవృత్తి ఉండదు. ఏముంటుంది అక్కడ? జ్ఞా ఎరుక స్వరూపమే ఉంటుంది కదా. అందువల్ల బోధ జరగాలి అంటే వృత్తులు ఉండాలి, వృత్తులు ఉండాలి. అందువల్ల వృత్తుల ద్వారా బ్రహ్మాత్మ స్వరూపం తెలియబడుతుందని తైత్రీయ భాష్యం 2.6 చెప్పబడింది. ఆ వృత్తులు వేరువేరుగా ఉన్నా కూడా వాటిని ప్రకాశపరిచేది సాక్షియే, ఈ తానే, ఈ ఆత్మయే. అహంకారాన్ని కూడా చూస్తున్నది ఈ సాక్షియే. అన్ని బుద్ధుల్ని తెలియపరుస్తున్నది ఈ సాక్షియే. సకల బుద్ధులకి సాక్షి ఒక్కడే. అందువల్ల ప్రత్యయాల్ని, అంటే వృత్తుల్ని ప్రకాశపరిచేవాటికి సారమైనది ఆత్మ. ఆ వృత్తులన్నింటినీ ప్రకాశపరిచే సారము ఈ తానైన సాక్షి. వృత్తుల్ని పుట్టించేది, వృత్తుల్ని ప్రకాశింపచేసేది బుద్ధి అని అంటాం కదా. బుద్ధి నుంచే వృత్తులు పుడతాయి. కానీ స్వతహాగా బుద్ధి నుంచి వృత్తులు పుట్టడానికి బుద్ధికి సామర్థ్యం లేదు. బుద్ధి జడము, అచేతనం, స్వయం ప్రకాశమైన, స్వయం జ్యోతి అయిన తానైన ఈ సాక్షి చైతన్యం చేత బుద్ధి చైతన్యం కలిగి దాని ఎందు వృత్తులు పుడతాయి. దాని ఎందు వృత్తులు పుడతాయి అంటే అర్థం ఏమిటి? తన చైతన్యము చేతని బుద్ధి ఎందు రిఫ్లెక్ట్ అయ్యి ఆ బుద్ధి చైతన్యం అయ్యి ఆ చైతన్యం చేత వృత్తులు పుడతాయి. అంటే అర్థం ఏమిటి? చైతన్యం చేతనే వృత్తులు పుడుతున్నాయి, చైతన్య ప్రకాశం చేతనే వృత్తులు పుడుతున్నాయి. అందువల్ల దానికి సారము ఆ చైతన్య, ఆ వృత్తులకి, ఆ ప్రకాశపరచడానికి, పుట్టడానికి సారం ఏంటంటే తానైన సాక్షి, ఆత్మ అని అర్థం. ఎందుకంటే ఆ యొక్క వృత్తులుగా తోచేది ఆత్మయే. ఆత్మకి చావు పుట్టుకలు కలవని అనడానికి కూడా ఆధారం లేదు. ఎందుకంటే వృత్తులకు ఉన్నాయి పుట్టడము గెట్టడము. అదేందా? దానిని కూడా ఎరుకపరిచే సాక్షికి చావు పుట్టుక లేదు. అదేందా? చావు పుట్టుక లేదు. కాలం కూడా ఆ సాక్షికి విషయమే ఉండడం చేత, కాలము సాక్షికి విషయం కాదనుకోండి, కాలంలో సాక్షి ఉందనుకోండి, ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో చస్తుంది. కాలము కూడా దానికి విషయమే ఉండడం చేత ఆ కాలము కూడా బుద్ధి యొక్క ప్రత్యయమే అయి ఉండడం చేత, అది కూడా ఈ సాక్షికి విషయమై ఉండడం చేత, దానిని కూడా విషయకించే సాక్షికి
కాలకృతమైన అనిత్యత్వం లేదు, అది సదా విషయస్వరూపం. అవడి చేత ఆత్మకి విషయ స్పరిశే లేదు. కనుక బుద్ధి వరకు ఉన్న ఇదంతా ఏ చైతన్య జ్ఞాతృవ చేత విషయీకరించబడుతుందో వాడిని ఏ సాధనతో తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది? ఏ సాధన చేత కూడా సాధ్యమవుతుంది. ఆకర్ ఇన్స్ట్రుమెంటు బుద్ధి, దాని చేతనే తెలుసుకోలేనప్పుడు ఇంకా వేరే సాధనలు ఏమున్నాయి? బుద్ధి కంట దిగుడు సాధనలే ఉన్నాయి. బుద్ధే తెలుసుకోలేనప్పుడు ఇంక వేరే సాధ్యమే ఉంది? అందువల్ల కరణాలతో కర్తను విషయీకరించబడడు. కరణ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలతో ఇంద్రియాలు చూసే కర్త విషయీకరించబడతాడా? కర్త అయిన వాడు కరణాలను ఉపయోగించుకుంటాడు. ఈ కరణాలు కర్తను చూస్తాయా? కర్తను చూడవు కదా. ఎందుకంటే విషయాన్ని తెలుసుకున్నడానికి, విషయాన్ని తెలుసుకునే దాని యందు సర్వకరణాలు కూడా వినియోగించబడతాయి. ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే కర్త, దాన్ని నిరీక్షించి పరీక్షించాలనుకున్నాడనుకోండి, సర్వకరణాలను ఉపయోగించి దాన్ని పరిశీలిస్తాడు కర్త. కరణాలు వాడికి బంట్రోతులు, కరణాలు వాడిని చూడలేవు. కరణాలు ఉపయోగించేవాడు డాన్, వాడు కరణాలని కనిపించకుండా కరణాలని ఉపయోగించుకుంటాడు. ఆ కరణాలు వాడిని చూడలేవు. ఎందుకంటే ఇక్కడ విషయాన్ని తెలుసుకోవడం యందు సర్వకరణాలు కూడా వినియోగం అవుతుంది. అలాగే ఆత్మ తను తాను తెలుసుకోవడం కూడా వీల్లేదు, కుదరదు. తను తాను తెలుసుకోవడం కూడా అనేది కూడా ఉండదు. ఎందుకంటే జ్ఞానానంతరం కూడా, అంటే వేరొక జ్ఞానం చేత కూడా, జ్ఞానం తర్వాత కూడా సర్వము తెలుసుకుని కేవలం అద్వితీయ ఆత్మస్వరూపంతో దేన్ని తెలుసుకుంటాడు? ఎందుకంటే ఆత్మ తను తాను తెలుసుకోవడం కుదరదు. ఎందుకంటే ఆత్మ అనే స్వరూపము వాడికి తెలిసినప్పుడు, ఇక నా తను ఆత్మస్వరూపం వాడికి అవగాహన అయినప్పుడు నన్ను నేను తెలుసుకుంటాను అనేది కుదరదు. ఎందుకంటే ఆత్మను తెలుసుకున్నాడంటే అద్వితీయుడని అర్థం తెలుసుకోవడం. ఆత్మను తెలుసుకున్నాడంటే అర్థం ఏంటి? అద్వితీయుడని తెలుసుకోవడం. జ్ఞానానంతరం కూడా అంటే అదేది. జ్ఞానం కలిగిన తర్వాత కూడా సర్వాన్ని తెలుసుకుని కేవలం అద్వితీయుడైపోయాడు. అలాంటి అద్వితీయుడైన ఆత్మస్వరూపాన్ని ఇక దేనితో తెలుసుకుంటాడు? ద్వితీయం నాస్తి. అలాంటి విజ్ఞాతకి వ్యతిరేకంగా మరి ఎవరూ లేకపోవడం చేత కూటస్థ చైతన్యానికి సర్వ విధాలుగా అవిషయత్వాన్నే చెబుతారు. అంటే విషయం కాదు, అది అవిషయం అని చెబుతారు అని అభిప్రాయం. అందువల్ల బుద్ధి యొక్క పతి దియాంపతి అని శ్లోకం అన్నాడు కదా శ్లోకంలో. హే విజ్ఞాతారమరే కేన విజానియాత్ దియాంపతిం అన్నాడు. దియాంపతిం అనే పదం వాడాడు. దియాంపతిం అన్నాడు అంటే బుద్ధి యొక్క పతి ఏ అని విశేషణం అయితే సర్వ బుద్ధివృత్తులు ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకునే పుట్టైన అర్థం వాటి విషయాన్ని తెలియచేసే శక్తిని దానివల్లే పొందింది. ఆత్మైతే సర్వ అపేక్ష లేకుండానే ప్రకాశించబడుతుంది. అది ఏ రకమైన హంగు లేకుండా, ఇంద్రియాల యొక్క హంగు లేకుండా, మనస్సు యొక్క హంగు లేకుండా, బుద్ధి యొక్క హంగు లేకుండా తనకు తానే ప్రకాశించబడుతుంది. సుషుప్తాదియందు, సుషుప్తి సమాధి మూర్ఛ ఇటు వాటి యందు బుద్ధి లయం పొందినా కూడా ఆత్మప్రకాశము విపరిలోపం పొందదు అనే అభిప్రాయము ఇక్కడ తెలుసుకోవాలి. హే ఇక ఆత్మ యొక్క కూటస్థ స్వరూపాన్ని సంశయించేది లేదు. సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినా వధీతమస్తు.